కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం అక్కరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో రైతు భరోసా నిర్మాణ పనులు చేపట్టేందుకు పంచాయతీరాజ్ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం అక్కలరెడ్డిపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ కేంద్రం నిర్మించేందుకు ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఆ పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ బాలగురివిరెడ్డి ఊరి బయట నిర్మించాలని ఏర్పాట్లు చేశారు. కానీ స్థానిక ప్రజలు ఊరి బయట నిర్మించేందుకు వీల్లేదని పట్టుబట్టారు. దీంతో నిర్మాణ పనులు ఆగాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే వైసీపీలో రెండు వర్గాలు చీలిపోవడంతో నిలిచిపోయిన నిర్మాణ పనులు అనే అంశంపై 90 న్యూస్లో వచ్చిన విషయం పాఠకులకు విదితమే. ఈ మేరకు ఆ గ్రామానికి చెందిన రైతు జయరాములు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేందుకు పంచాయతీలోని సైతం గ్రామాల ప్రజలకు అనుకూలంగా ఉన్న చోట 15 సెంట్లు స్థలం ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు రావడంతో ఎట్టకేలకు సమస్య పరిష్కారమైంది. ఈ నేపథ్యంలో పంచాయతీ అభివృద్ధి కోసం ప్రజలకు ఇబ్బందులు లేకుండా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి చొరవ తీసుకుని రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ భవనాన్ని నిర్మించేందుకు సిద్ధం చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్ అధికారులు స్థలం పరిశీలించారు. జనాలు ఎప్పుడు ఈయన ఉంటున్నారు చెట్టు ఎందుకు అడుక్కునే తెలియ నువ్వు తెలియగా పోయి ఆడ ఎందుకు అడుక్కు అది అంటే